Good morning all. Today I am discussing the topic about placement. After training and development is completed, then the employee is placed in his or position under the charge of a manager. So training and development programs conduct chesin tarvata, training ayipoyina tarvata, employee mano అతనికి ఇచ్చినటువంటి జాబ్లో మనం ఆ పొజిషన్లో అతన్ని కూర్చోబెడతాం అండర్ ద చార్జ్ ఆఫ్ ఎ మేనేజర్. సో మేనేజర్ యొక్క ఆధ్వర్యంలో ఆయనకు అతను ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క అండర్లో ఆయన్ని మనం ఆ పొజిషన్లో కూర్చోబెడతాం. ద న్యూ రిక్రూట్ ఈజ్ అలౌడ్ టు ఎక్సర్సైజ్ ఫుల్ అథారిటీ అండ్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిజల్ట్. సో ఆ న్యూ రిక్రూట్ ఎవరైతే మనం చేసుకున్నామో, కొత్తగా రిక్రూట్ చేసుకున్న వాళ్ళని, ఈజ్ అలౌడ్ టు ఎక్సర్సైజ్ ఫుల్ అథారిటీ అండ్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిజల్ట్స్. సో అతనికి అతని జాబ్ పరంగా అతనికి ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అథారిటీస్ ఏమైనా ఉంటే కనుక అతనికి ఇచ్చేస్తాం. సో అతను ఇక తన చేసినటువంటి వర్క్ వల్ల వచ్చేటటువంటి ఎటువంటి అవుట్పుట్కైనా కూడా ద టోటల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టేకెన్ బై దట్ పర్సన్. ఓకే, తర్వాత నెక్స్ట్ దాంట్లో ఈ ప్లేస్మెంట్ అనే దాంట్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ప్రమోషన్. సో ప్రమోషన్ రిఫర్స్ టు ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ అన్ ఎంప్లాయీ టు ఏ జాబ్ విత్ ఏ హయ్యర్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రమోషన్ అంటే ఏంటి, ఉన్నటువంటి పొజిషన్కి అడ్వాన్స్మెంట్ అండ్ ఆల్సో హయ్యర్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో అతనికి మనం ఇంకా అదనపు బాధ్యతలు, అదనపు అధికారాలు మనం అతనికి ఇస్తాం ప్రమోషన్ అంటే. ఇట్ మే ఆల్సో క్యారీ ఏ బెటర్ కాంపెన్సేషన్ ప్యాకేజ్. దాంతోపాటుగా అతనికి కేవలం రెస్పాన్సిబిలిటీస్ పవర్సే కాకుండా ఇంకా అదనంగా మనం, అంటే అతనికి పొజిషన్ పెరిగింది కాబట్టి ఆ పొజిషన్కి మనం ఎంతైతే ఇంకా ఇవ్వాల్సి ఉంటుందో కాంపెన్సేషన్ అంటే అదనంగా, సో అది కూడా మనం ఇస్తాము. ప్రమోషన్కి ఆల్సో బి వ్యూడ్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ ఆర్గనైజేషన్ అకరింగ్ ఫ్రమ్ టైం టు టైం. సో ఈ ప్రమోషన్ అనేది మనం ఎందుకు చేస్తామంటే, సపోజు పొజిషన్ ఖాళీ అయింది పై పొజిషను, సో దాంట్లోకి ఏం చేస్తాం, సో మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్ పర్సన్స్ని తీసుకెళ్ళి అదే పొజిషన్లో కూర్చోబెడతాం, సీనియర్ టీమ్ బేస్ చేసుకుని, లేకపోతే బయట నుంచి మన దగ్గర ఎవరైనా అలాంటి క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు లేకపోతే దెన్ యూ గో ఫర్ అవుట్ సైడ్. ఓకేనా, సో అవుట్ సైడ్కి వెళ్ళొచ్చు లేదంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ కూడా ఇవ్వచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఓకేనా, సో డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీ. ఓకేనా, సో ఆ విధంగా అనమాట. తర్వాత నెక్స్ట్ డిమోషన్. డిమోషన్ మీన్స్ వేర్ అన్ ఎంప్లాయీ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పెర్ఫామ్ ఏ గివెన్ జాబ్. సో మనం ఇచ్చినటువంటి జాబ్ని ఎంప్లాయీ దాని తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ కనుక లేకపోతే ఈ మే బి డిమోటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ఏ పొజిషన్ విత్ ఏ లోయర్ అథారిటీ అండ్ శాలరీ. అప్పుడు అతను మనం ఏం చేస్తాం, మళ్ళా వెనక పొజిషన్ అంటే అతను ఉన్నటువంటి పొజిషన్ కన్నా తక్కువ పొజిషన్కి అతన్ని మనం మూవ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని డిమోషన్ అంటాం. ఓకేనా, సో దాంతో అతనికి శాలరీ తగ్గిపోతుంది, లోయర్ అథారిటీ కిందకు వచ్చేస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్ డిమోషన్ ఈజ్ ఏ పనిష్మెంట్. సో జనరల్గా మనం డిమోషన్ అనేది ఎందుకు ఇస్తారు, పనిష్మెంట్ కింద ఇస్తారు. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్. సో ఇట్ ఈజ్ ఎ లేటరల్ షిఫ్ట్ దట్ మూవ్స్ అన్ ఇండివిజువల్ ఎంప్లాయీ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్. సో మన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మూవ్ చేస్తూ ఉంటాం. ఇట్ మే బి ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ ఆర్ టు ఏ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ లొకేషన్. అంటే అదే డిపార్ట్మెంట్లో వేరే పొజిషన్లోకి మూవ్ చేయొచ్చు, వేరే డిపార్ట్మెంట్లోకి మూవ్ చేయొచ్చు, లేకపోతే వేరే లొకేషన్ కూడా మూవ్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ ద రిక్వైర్మెంట్. దిస్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ చేంజెస్ ఇన్ ద డ్యూటీస్. ట్రాన్స్ఫర్ అనే దాంట్లో డ్యూటీస్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. ద సేమ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ స్కిల్స్ నీడెడ్. సో సేమ్ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉన్న చోటకే, అదేవిధంగా సేమ్ డ్యూటీస్ సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పొజిషన్కే మనం అతన్ని మూవ్ చేస్తాం. తర్వాత ద శాలరీ బెనిఫిట్స్ ఆల్సో మే రిమైన్ ద సేమ్. శాలరీ బెనిఫిట్స్ కూడా సేమ్గానే ఉంటాయి, ఎటువంటి చేంజెస్ ఉండవు. తర్వాత నెక్స్ట్ వన్ సెపరేషన్. సెపరేషన్ రిఫర్స్ టు టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సెపరేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంప్లాయీని మనం తీసివేయటం, టెర్మినేషన్ అంటాం. సో టెర్మినేషన్ ఫ్రమ్ ఆల్ హిస్ సర్వీసెస్. సో ఇన్ అదర్ వర్డ్స్ ద ఎంప్లాయీ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ జాబ్. సో మనం ఇంకో విధంగా చెప్పాలంటే ఎంప్లాయీ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ జాబ్ అంటే ఎంప్లాయీని మనం జాబ్ని రెండింటిని సపరేట్ చేయటం అంటాం.
సో ఇన్ కేస్ ఆఫ్ మిస్కాండక్ట్ ఆర్ మిస్బిహేవియర్ వేర్ ద ఎంప్లాయీస్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఇంప్రూవ్ హిస్ పెర్ఫార్మెన్స్ డిస్పైట్ నోటీస్ హిజ్ ఆర్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఈస్ టెర్మినేటెడ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిస్మిసల్. సో అతని కాండక్ట్ బాగోకపోయినా అతని బిహేవియర్ బాగోకపోయినా అది ఒక రీజను. రెండవ రీజను మనం అతనికి ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికి కూడా అతని పెర్ఫార్మెన్స్ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనబడట్లేదు. సో ఈజ్ నాట్ సూట్ ఫర్ అ జాబ్. సో అలాంటప్పుడు మనం ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా దాన్ని అతను ఉపయోగించుకునే సందర్భంలో అతను మనం టెర్మినేషన్ అంటే మనం అతను ఉన్నటువంటి జాబ్లో నుంచి టెర్మినేట్ చేస్తాం. దీన్ని మనం ఇంకో విధంగా డిస్మిస్ అని కూడా అంటాం. డిస్మిస్సల్ జనరల్గా వింటాం, డిస్మిస్ చేశారంటాం. సో డిస్మిస్సల్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ సెపరేషన్ ఆర్ టెర్మినేషన్. సో అంటే అతను ఉన్న జాబ్లో నుంచి తీసేయటం, ఉన్న పొజిషన్లో నుంచి. తర్వాత నెక్స్ట్ది యాబ్జెంటిజం. సో యాబ్జెంటిజం రిఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ అన్ ఎంప్లాయీ హూ డస్ నాట్ రిపోర్ట్ టు వర్క్ ఫర్ ఎనీ పర్టికులర్ రీజన్. యాబ్జెంటిజం ఎఫెక్ట్స్ ద ప్రొడక్టివిటీ అడ్వర్స్లీ. సో యాబ్జెంటిజం అంటే ఏం చెప్తున్నాడు? సో యాబ్జెంటిజం రిఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ అన్ ఎంప్లాయీ హూ డస్ నాట్ రిపోర్ట్ టు వర్క్ ఫర్ ఎనీ పర్టికులర్ రీజన్. సో ఏదైనా కానివ్వండి కారణం, అతను ఏం చేస్తున్నాడు ఏంటనేది అతను ఎవరికి రిపోర్ట్ చేయట్లేదు, అదేవిధంగా ఇర్రెగ్యులర్గా ఉంటున్నాడు. సో యాబ్జెంటిజం ఎఫెక్ట్స్ ద ప్రొడక్టివిటీ అడ్వర్స్లీ. సో ఈ యాబ్జెంటిజం అనే దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్టివిటీ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. అంటే ఉత్పాదకత తగ్గిపోతుంది. అందరూ ఇలాగే యాబ్జెంటిజం ఉందనుకోండి, సో ఎవరేం చేస్తున్నారో తెలియదు, వర్క్ ఎంతవరకు కంప్లీట్ అవుతుందో తెలియదు. దానివల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది బాగా తగ్గిపోతుంది. తర్వాత ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్స్ టు కాప్ అప్ విత్ ద వర్క్ ప్రెజర్స్ ఇఫ్ ఎనీ పర్టికులర్ ఎంప్లాయీస్ యాబ్జెంట్. సో ఒకవేళ ఈ ఎంప్లాయీస్ ఏమైనా కనుక యాబ్జెంట్స్ పెట్టా తరచూ ఆబ్జెంట్స్ పెడుతున్నారనుకోండి, దాంతో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి డిఫికల్ట్ అయిపోతుంది. అంతే కదా, వర్క్ ప్రెజర్ పెడుతుంది. అంటే ఇతని పనిని కూడా వేరే వాళ్ళకి అలగాట్ చేయాలి, చేయించాలి. సో అతని పని అతనికి ఉంటుంది, మళ్ళీ ఇతని పని కూడా చేయాలంటే ఇబ్బంది పడతాడు కదా, అదనమాట. సో యాజ్ ఎ మెజర్ ఆఫ్ కంట్రోల్ ద ఎంప్లాయీస్ ఆర్ నాట్ అలౌడ్ టు బి అబ్సెంట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. దీనివల్ల ఇలా ఎవరైనా తరచుగా ఇట్లాగే అబ్సెంట్స్ ఇట్లాగే పెట్టేస్తూ ఉంటే దానివల్ల మిగతా వాళ్ళకి వర్క్ ప్రెజర్ పెరుగుతుంది. కాబట్టి ఎంప్లాయీ ఎవరైనా అబ్సెంట్ పెట్టాలి అని అంటే, అబ్సెంట్ అవ్వాలి అని అంటే, సో దానికి మేనేజ్మెంట్ నుంచి ప్రయర్ పర్మిషన్ తీసుకుని మాత్రమే పెట్టాలి, వితౌట్ ప్రయర్ పర్మిషన్. సో అది మనకి ఇండిసిప్లిన్ యాక్టివిటీ అవుతుంది. దెన్ దే విల్ టేకెన్ డిసిప్లినరీ యాక్షన్. కాబట్టి యాబ్సెంటిజం అనేది మ్యాక్సిమం లేకుండా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ హెచ్ఆర్ మేనేజర్. సో వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ అంటే వేజెస్ని శాలరీస్ని ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. సో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ యూజ్డ్ ఫర్ ప్లానింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ వైడ్ కాంపెన్సేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంప్లాయీస్. సో ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ మనం ఏమని చెబుతాం అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ యూజ్డ్ ఫర్ ప్లానింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ వైడ్ కాంపెన్సేషన్. సో మనం కంపెనీ వైడ్ కాంపెన్సేషన్ అనేది మనం ఏ విధంగా ఉండాలి ఏంటి, సో మనం ఎవరెవరికి ఏ విధంగా శాలరీస్ ఇవ్వాలి, ఏ టైప్ అంటే ఏ రేంజ్ వాళ్ళకి, మన గ్రూ క్యాడర్స్ ఉంటాయి కదా, సో ఏ క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి శాలరీస్ ఇవ్వాలి. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ దిస్ వేజ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్. అర్థమైందా? దీస్ ప్రాక్టీసెస్ ఇంక్లూడ్ ఎంప్లాయీస్ ఎట్ ఆల్ లెవెల్స్ అండ్ ఆర్ యూజువల్లీ హ్యాండిల్డ్ బై ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ కంపెనీ. సో ఈ దీస్ ప్రాక్టీసెస్ ఇంక్లూడ్, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిందే. సో నాట్ ఓన్లీ ఫర్ ఏ సింగిల్ ఎంప్లాయీ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎవరీ ఎంప్లాయీ ఎట్ ఆల్ లెవెల్స్ అండ్ ఆర్ యూజువల్లీ హ్యాండిల్డ్ బై ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ కంపెనీ. సో జనరల్గా ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫిక్స్ చేయటం ఏమో హెచ్ఆర్ వాళ్ళు ఫిక్స్ చేసినా కూడా, సో ఇది చూసేది మొత్తం కూడా జనరల్గా అకౌంటింగ్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఎందుకంటే మనీ రిలీజ్ చేసేది వాళ్లే కాబట్టి అకౌంటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. సో ఇంకొక డెఫినేషన్ ఏం చెప్తానంటే, ఇంకొక అర్థం మీనింగ్, వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ బై విచ్ వేజ్ అండ్ శాలరీ లెవెల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆర్ డిటర్మైన్డ్ ఇన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సెట్టింగ్స్. సో ఆర్గనైజేషన్ సెట్టింగ్స్కి అనుగుణంగా మనం
ఏ లెవెల్లో ఉన్న వాళ్ళకి అంటే స్ట్రక్చర్ని బేస్ చేసిన టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నాం, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, లో లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్లో మనం క్లియర్గా డిటర్మైన్ చేస్తాం. అర్థమైందా? తర్వాత వేజెస్ ఆర్ పేమెంట్స్ ఫర్ లేబర్ సర్వీసెస్ రెండర్డ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హవర్లీ రేట్స్, వైల్ ఏ శాలరీ ఈజ్ ఏ సిమిలర్ పేమెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వీక్లీ, మంత్లీ ఆర్ యాన్యువల్ రేట్స్. సో వేజెస్ అనేది మనకి ఎలా ఉంటాయంటే పేమెంట్స్ ఫర్ లేబర్ సర్వీసెస్ రెండర్డ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అవర్లీ రేట్స్. జనరల్గా ఈ వేజెస్ అనేది మనం గంటలు లెక్కిస్తాం, ఎన్ని గంటలు ఇన్ని గంటలు పని చేస్తే ఇంత, సో ప్రతి గంటకి ఇంత ఇస్తాం అనేది వేజెస్ అన్నమాట. ఓకేనా? సో వేజ్ అంటే ఏంటి? వేతనం. ఓకేనా? సో వేతనానికి శాలరీకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, సో జీతము వేతనం అంటే వేజెస్నేమో వేతనం అంటాము, అదేవిధంగా శాలరీనేమో జీతము అంటాము. సో రెండిటికి డిఫరెన్స్ ఉందండి. వేతనం అంటే గంటల లెక్క రోజుల లెక్క ఇచ్చేది, ఆర్ ఏ రోజుకి ఆ రోజు. శాలరీ అంటే ఎక్స్ప్రెస్డ్ ఇన్ వీక్లీ ఆర్ మంత్లీ ఆర్ యాన్యువల్ రేట్స్, అంటే వీక్లీకి ఇంతనో మంత్లీకి ఇంతనో పర్ యానం ఇంతనో చెప్తారు, అంటే పర్ యానం ఇంతని చెప్పి దాన్ని డివైడెడ్ బై 12 వేసి పర్ మంత్కి ఎంత అనేది ఇచ్చేస్తారు, లేదంటే మంత్లీ ఇంతని చెప్తారు, లేదంటే పర్ వీక్లీ ఇంతనే చెప్తారు. జనరల్గా మంత్లీ ఉంటుంది, యాన్యువల్గా చెప్తారు అంటే పర్ యానం ఇంతని చెప్తారు, అదే మనకి డివైడెడ్ బై చేసి మంత్స్ వైజ్గా ఇస్తారు. అదేవిధంగా మంత్లీ అనేదేమో మంత్లీ వైజ్ ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఈ వేజ్ ఆర్ పేమెంట్ ఈస్ ద రిమ్యూనరేషన్ పెయిడ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ లేబర్ ఇన్ ప్రొడక్షన్ పీరియాడికల్లీ టు ఎన్ ఎంప్లాయర్ వర్కర్. సో వేజ్ అనేది ఇది ఏంటి? ఆర్ వేజ్ ఆర్ పే, సో రెమ్యునరేషన్ పెయిడ్ అంటే రెమ్యునరేషన్ అంటే వాళ్ళకి పనిచేసిన దానికి అనుగుణంగా మనం వాళ్ళకి అమౌంట్ పే చేస్తున్నాం. ఫర్ ద సర్వీసెస్ ఆఫ్ లేబర్ ఇన్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్లో లేబర్ ఇచ్చినటువంటి సర్వీస్కి కానివ్వండి, లేదంటే పీరియాడికల్లీ టు ఎన్ ఎంప్లాయీ ఆర్ వర్కర్ అంటే పీరియాడికల్గా ఎంప్లాయీకి వర్కర్కి ఇచ్చేదాన్ని మనం సో వేజెస్ అని చెప్పి పిలుస్తున్నాం. వేజెస్ యూజువల్లీ రిఫర్ టు ద అవర్లీ రేట్ ఆర్ డైలీ రేట్ పెయిడ్ టు సచ్ గ్రూప్స్ యాజ్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఎంప్లాయీస్, దట్ ఈస్ బ్లూ కాలర్ వర్క్స్. అంటే బ్లూ కాలర్ వర్క్స్ అంటే బ్లూ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరినీ కూడా మనం లేబర్ అంటాం. సో వాళ్ళందరికీ కూడా మనం డైలీ బేస్ కానివ్వండి, అవర్లీ బేస్ కానివ్వండి ఇచ్చేస్తాం. అది గ్రూప్ మొత్తానికి కలిపి కానివ్వండి, లేదంటే ఇండివిజువల్గా కానివ్వండి, డిపెండింగ్ అప్ ఆన్ ద సిస్టమ్కి అనుగుణంగా ఇచ్చేస్తాం అన్నమాట. తర్వాత శాలరీ అంటే, శాలరీ నార్మల్లీ రిఫర్స్ టు ద వీక్లీ ఆర్ మంత్లీ రేట్స్ పెయిడ్ టు క్లరికల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ వైట్ కాలర్ వర్కర్స్. సో వీళ్ళని వైట్ కాలర్స్ వర్కర్స్ అంటాం, అంటే వీళ్ళకి అంటే వాళ్ళేమో మాస్గా పనిచేస్తూ ఉంటారు, సో అన్నిట్లోని ఫీల్డ్లోను ఈ వైట్ కాలర్ ఎంప్లాయీస్ ఏమో కూర్చుని పని చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వైట్ కాలర్ ఎంప్లాయీ అంటే వాళ్ళు ఏదో రోజు వైట్ షర్ట్లు వేసుకుంటారని కాదు, వైట్ కాలర్ ఎంప్లాయీ అంటే కాలర్కి మురికి అవ్వకుండా చూసుకుంటారంటే మురికి అయ్యేటట్టుగా పనిచేయరు, అంటే అఫీషియల్ వర్క్ చేస్తారు, ఆఫీస్ వర్క్, జస్ట్ ఆఫీస్లో కూర్చుంటారు పని చేసుకుంటారు వెళ్ళిపోతారు. సో కాబట్టి వాళ్ళకి పెద్దగా చెమట పట్టదు అనేది అర్థం. చెమట పట్టకపోవడం మూలంగా వాళ్ళకి కాలర్కి పెద్దగా మురికి అవ్వదు అంటే తేడా. సో వాళ్ళేమో బ్లూ కాలర్ వర్కర్స్ అంటారు, వీళ్ళేమో వైట్ కాలర్ వర్కర్స్ అంటారు. అంతేగాని తేడా ఇక్కడ ఏదో వైట్ కాలర్స్ అంటే వీళ్ళు అచ్చంగా వైట్ షర్ట్స్ వేసుకుని వైట్ కాలర్సే ఉంటాయని కాదు, మీనింగ్ అది. ఓకేనా? సో తర్వాత వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. సో నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ అండర్ నేచర్ అంటే స్వభావం ఏంటి అంటే కనుక దీనిలో ద బేసిక్ పర్పస్ ఆఫ్ వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్ ఈక్విటబుల్ వేజ్ అండ్ శాలరీ స్ట్రక్చర్. సో మెయిన్ వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రధానమైనటువంటి పర్పస్ ఏంటంటే, నేచర్ ఏంటంటే స్వభావం, ఈక్విటబుల్ వేజ్ అండ్ శాలరీ స్ట్రక్చర్ అంటే ఈక్వల్ ర్యాంక్లో ఉన్న వాళ్ళందరికీ, ఈక్వల్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్గా మనం వేజెస్ అండ్ శాలరీ అనేదాన్ని మనం ఇస్తూ ఉండాలి. సో అది మనం దానికోసరంగా మనం చెప్పుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఈక్విటబుల్ లేబర్ కాస్ట్ స్ట్రక్చర్ దట్ ఈస్ అన్ ఆప్టిమల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ సో దాట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఎంప్లాయీస్
అండ్ ఎంప్లాయీస్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ మినిమైజ్డ్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఈక్విటబుల్ లేబర్ కాస్ట్ స్ట్రక్చర్. అంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఈక్విటబుల్ లేబర్ కాస్ట్ స్ట్రక్చర్ అనేదాన్ని మనం మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ అండ్ ఆప్టిమల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ సో దట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ మినిమైజ్డ్. ఎప్పుడైతే మనం ఈ విధంగా లేబర్ కాస్ట్ స్ట్రక్చర్ అనేదాన్ని ఈక్విటబుల్గా మెయింటైన్ చేస్తామో దానివల్ల ఏ ఒక్కరి మధ్య కూడా విభేదాలు రావు. అదేవిధంగా ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఉంటాడు, ఎంప్లాయర్ కూడా సాటిస్ఫై అవుతాడు. దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ అనేది మినిమైజ్ అవుతాయి, బెనిఫిట్స్ అనేది మ్యాక్సిమైజ్ అవుతాయి. అర్థమైందా? సాటిస్ఫాక్షన్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది, దానివల్ల ఆర్గనైజేషన్కి బెనిఫిట్ అవుతుంది. తర్వాత థర్డ్ వన్, ద వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కన్సర్న్ విత్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నీడ్స్ మోటివేషన్ అండ్ రివార్డ్స్. సో వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మాస్లోస్ నీడ్ థియరీలో. సో ఫస్ట్ ఏమో ఫిజియోలాజికల్ రిక్వైర్మెంట్స్, తర్వాత రెండవది నీడ్స్, ఫిజియోలాజికల్ నీడ్స్, తర్వాత సైకలాజికల్ నీడ్స్, థర్డ్ వన్ సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్. సో ఈ మూడు లెవెల్స్లో మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఎంప్లాయీకి ఎలా ఉండాలంటే శాలరీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నీడ్స్, అంటే ఫైనాన్షియల్గా అతనికి ఉన్నటువంటి నీడ్స్ ఏంటి అనేది అర్థం చేసుకుని అవి ఫుల్ఫిల్ చేయగలగాలి. మోటివేషన్ అండ్ రివార్డ్స్, దాంతోపాటుగా మోటివేషన్ అనేది ఉండాలి, రివార్డ్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఇదంతా శాలరీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా జరిగేది. తర్వాత ఎంప్లాయీ షుడ్ బి పెయిడ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దేర్ జాబ్స్, హైలీ స్కిల్డ్ జాబ్స్ ఆర్ పెయిడ్ మోర్ కాంపెన్సేషన్ దాన్ లో స్కిల్డ్ జాబ్స్. సో ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా మనం ఎలా పే చేయాలంటే అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దేర్ జాబ్స్, అంటే అతనికి ఏ జాబ్ అయితే మనం ఏ పొజిషన్లో అయితే కూర్చోబెట్టాం ఆ పొజిషన్కి అనుగుణంగా మనం అతనికి శాలరీస్ అనేది పే చేస్తూ ఉండాలి. హైలీ స్కిల్డ్ జాబ్స్ ఆర్ పెయిడ్ మోర్, హైలీ స్కిల్డ్ జాబ్స్ ఉంటాయి అంటే ఎక్కువ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి జాబ్స్ ఉంటాయి, హై స్కిల్స్. సో అటువంటి జాబ్స్కి మనం ఎక్కువ కాంపెన్సేషన్ చేయాలి. తర్వాత కాంపెన్సేషన్ దాన్ లోయర్ స్కిల్డ్ జాబ్స్, తక్కువ స్కిల్స్ అవసరం ఉన్నటువంటి జాబ్స్కి ఏమో తక్కువ పే చేస్తాం, ఎక్కువ స్కిల్స్ అవసరం ఉన్నటువంటి జాబ్స్కి ఏమో వాళ్ళకి ఎక్కువ పే చేస్తాం. ఇది వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్లో ఇది కూడా ఒక భాగం. తర్వాత టు మినిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫేవరెటిజం, దాంతోపాటుగా నెక్స్ట్ ఏం చేయాలంటే దీంట్లో ఇంకొక నెక్స్ట్ ఏంటంటే టు మినిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫేవరెటిజం. దీంట్లో ఫేవరెటిజం అనేది ఉండదు, సో ఆల్ ఆర్ ఈక్వల్. సో సేమ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి సేమ్ రెమ్యునరేషన్ ఇచ్చేస్తాం, సో ఇంకా దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకళ్ళు నా వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మీ వాళ్ళు అనే ఫీలింగ్ అనేది ఎక్కడ కూడా మనకు ఉండదు, అదంతా కూడా మనం మినిమైజ్ చేసేయచ్చు. తర్వాత క్యారెక్టరిస్టిక్స్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్. సో పేమెంట్ ఆఫ్ వేజెస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ద వర్కర్. సో మనం పేమెంట్ అనేది వేజెస్ అనేది ఎలా చేస్తామంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ అనేది ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ వర్కర్. సో వర్కర్కి ఎంప్లాయర్కి ఉద్యోగంలో తీసుకునేటప్పుడే మనం కాంట్రాక్ట్ తీసుకుంటామంటే మీకు ఎంత పే చేస్తాం, మీరు డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, మీకు అథారిటీస్ ఉంటాయి, సో మీకు ఇన్ని లీవ్స్ ఇస్తాం, మీకు ఈ సరే మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాం. సో మీరు మీ డ్యూటీస్ని సక్రమంగా చేస్తే మీకు మేము ఈ అమౌంట్ ఇస్తామని చెప్పి ముందుగానే వాళ్ళకి మనకి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటాం. సో దానికి అనుగుణంగా మనం పేమెంట్ అనేది, శాలరీ అనేది లేదా వేజెస్ అనేది పే చేస్తాం అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్. తర్వాత ద వేజెస్ ఆర్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్ రేట్ సిస్టమ్ ఆర్ పీస్ రేట్ సిస్టమ్. సో వేజెస్ అనేది మనం జనరల్గా ఎలా ఫిక్స్ చేస్తారంటే టైమ్ రేట్ సిస్టమ్ ఆర్ పీస్ రేట్ సిస్టమ్, అంటే ఏ ఒక్కొక్క పీస్కి ఇంత అని చెప్పటమా, లేకపోతే టైం రేట్ సిస్టమ్ అంటే ఇన్ అవర్స్ పని చేయాలి ఎంత ఇస్తాం, పర్ అవర్కి ఎంత, సో పర్ అవర్కి ఎంత పే చేస్తాం, ఇన్ అవర్స్ పని చేయండి, ఇన్ అవర్స్ పే చేస్తే అంత అమౌంట్ ఇచ్చేస్తాం. లేదు పీస్ రేట్ సిస్టమ్ అంటే మీరు రోజుకి ఎన్ని పీసెస్ అయితే తయారు చేశారో పర్ పీస్కి ఎంత అమౌంట్ ఇస్తాం, అంటే సపోజ్ ఒక 10 రూపీస్ అన్నాం ఒక పీస్కి, సో అతను ఆ రోజులో ఒక 10 పీసెస్ తయారు చేశాడు, అన్నీ చెకింగ్ అయిపోయిన తర్వాత క్వాలిటీ అంతా చెకింగ్ జరిగిన తర్వాత 10 × 10 100 రూపీస్ ఇచ్చేస్తాం, ఓకేనా? సో ఇంకా అతను ఎన్ని పీసెస్ చేసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి. రెండవది టైం రేట్ సిస్టంలో నీకు ఇన్ని పీసులని టార్గెట్ అయ్యేవారు ఇంత టైం పని చేయాలంటారు, ఆ టైం పీరియడ్ పని చేస్తే నీకు ఆ అమౌంట్ ఇచ్చేస్తారు. దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, టైం రేట్ సిస్టంలో ఎంప్లాయీ టైం వేస్ట్ చేస్తాడు అంతే కదా, అంటే వాడు పని చేసినా పని చేయకపోయినా వాడికి ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తున్నాం, సరిగ్గా చేసినా చేయకపోయినా. కానీ పీస్ రేట్ సిస్టంలో
అలా కాదు, వాడు ఎంత పని చేస్తే అంతే ఇస్తున్నాం, అంటే ఎన్ని పీసెస్ స్టడీస్ అంతే ఇస్తాం, అంటే ఎక్కువ తయారు చేసుకుంటే ఎక్కువ ఇస్తున్నాం, అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎన్నంటే చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు, ఉపయోగం లేకుండా క్వాలిటీ ఉండాలి. సో క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ చేసుకుంటే తక్కువ డబ్బులు వస్తాయి. తర్వాత వేజెస్ చేంజ్ విత్ ద చేంజ్ ఇన్ ద టైం స్పెండ్ బై ద లేబరర్. వేజ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, లేబరు ఎంత టైం అయితే స్పెండ్ చేశాడో ఆ స్పెండ్ చేసిన టైంకి అనుగుణంగా మనం వేజెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 6 అవర్స్ పని చేస్తే 6 అవర్స్కి ఇస్తాం, 5 అవర్స్ పని చేస్తే 5 అవర్స్కి ఇస్తాం, 8 అవర్స్ పని చేస్తే 8 అవర్స్కి ఇస్తాం, లేదు 10 అవర్స్ పని చేస్తే 10 అవర్స్కి ఇస్తాం, అంటే ఓటీ అంటాం దాన్ని. ఓకేనా? కాబట్టి ఓవర్ టైం కూడా ఇవాళ అకార్డింగ్ టు ద లేబర్లా. తర్వాత వేజెస్ క్రియేట్ యూటిలిటీ. వేజెస్ అనేది మనకి ఏం చేస్తుంది మేజర్గా, ఇట్స్ క్రియేట్ యూటిలిటీ, అంటే అది మనకు ఏదో ఒక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అంటే ఇక్కడ ప్రయోజనం ఏంటి, మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, మనకు ఎంప్లాయీస్ చేత మనం ఎఫెక్టివ్గా పని చేయించుకోగలుగుతున్నాం, కాబట్టి దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి వేజెస్ క్రియేట్ యూటిలిటీ, వేజెస్ అనేది మనకి యూటిలిటీని క్రియేట్ చేస్తాయి. తర్వాత వేజెస్ మేబీ పెయిడ్ వీక్లీ, ఫోర్ నైట్లీ, హవర్లీ ఆర్ అండ్ మంత్లీ బేసిస్. ఇది మీ అందరికీ తెలుసు, వీక్లీ పే చేసేది ఉంటుంది, ఫోర్ నైట్లీ అంటే ఆ రోజుకి నైట్కి పగలకి ఇట్లా డ్యూటీస్ మొత్తం చూసి, అవర్లీ అవర్స్ బేస్ మీద, ఆర్ ఆన్ మంత్లీ బేసిస్ కూడా ఉంటాయి, దట్స్ డిపెండ్స్. తర్వాత వేజ్ ఈజ్ ద రివార్డ్ పెయిడ్ టు ద వర్కర్స్ ఫర్ ద సర్వీసెస్ రెండర్డ్ బై దెమ్. సో వర్కర్ ఇచ్చినటువంటి సర్వీసెస్కి మనం అతనికి రివార్డ్ అనేది ఇస్తున్నాం, అది అమౌంట్ అనేది అతనికి మనం రివార్డ్ రూపంలో ఇస్తున్నాం. సో కాబట్టి వేజెస్ ఈజ్ ద రివార్డ్ పెయిడ్ టు ద వర్కర్స్ ఫర్ ద సర్వీసెస్ రెండర్డ్ బై దెమ్. వర్కర్ తను చేసినటువంటి సర్వీసెస్కి పనికి మనం అతనికి ఇచ్చేటటువంటి రివార్డ్నే మనం వేజ్ అని చెప్పి చెబుతున్నాం. తర్వాత వేజెస్ కెన్ బి పెయిడ్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్. సో వేజెస్ అనేది మనం డైరెక్ట్గా క్యాష్ రూపంలో పే చేయొచ్చు, లేదంటే చెక్ రూపంలో పే చేయొచ్చు, లేదంటే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్న ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు, ఇట్స్ డిపెండ్స్. తర్వాత ఆల్ కైండ్స్ ఆఫ్ అలవెన్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వేజెస్. అంటే ప్రతి ఒక్క అలవెన్స్, అంటే అలవెన్సెస్ అంటే టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద అలవెన్సెస్, మెడికల్ అలవెన్స్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. సో ఆల్ దీస్ అలవెన్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద వేజెస్. ఓకేనా? సపరేట్గా ఏం చెప్పరు, ఇంకా ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద వేజెస్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్, వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, అంటే లక్ష్యాలు ఏంటి? దానిలో టు కంపేర్ ఆర్ డ్రాఫ్ట్ కంపెనీ హెచ్ఆర్ పాలసీ. సో మనం ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ అనే దానికి సంబంధించి మనం ఏం చేస్తామంటే, ఇట్ ఈస్ ఏ డ్రాఫ్ట్ టు కంపేర్ కంపెనీ హెచ్ఆర్ పాలసీ, అంటే కంపెనీ హెచ్ఆర్ పాలసీని మనం కంపారిజన్ చేసుకోవడానికి, ఇది ఒక కంపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇట్ ఈస్ ఏ డ్రాఫ్ట్. ఓకే, సో అంటే కంపెనీ హెచ్ఆర్ పాలసీని మనం కంపారిజన్ చేసుకోవడానికి ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక లక్ష్యంగా చెప్తా ఉన్నారు. రెండవ లక్ష్యం, ఫైండ్ అవుట్ ద ఇన్కమ్ లెవెల్ అండ్ రిటర్న్ రేషియో ఆఫ్ సిమిలర్ ఇండస్ట్రీస్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫైండ్ అవుట్ ద ఇన్కమ్ లెవెల్ అండ్ రిటర్న్ రేషియో ఆఫ్ సిమిలర్ ఇండస్ట్రీస్. అంటే వేరే ఇండస్ట్రీ, మన ఇండస్ట్రీలో, మనం ఉన్నటువంటి ఇండస్ట్రీలోనే వేరే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏ విధంగా ఉంది, వేరే వాళ్ళ యొక్క రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, రేషియోస్, ఇన్కమ్ అండ్ రిటర్న్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయనేది మనం ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్, టు అండర్స్టాండ్ వేజ్ డిఫరెన్షియేషన్స్. దాని తర్వాత వేజ్ డిఫరెన్షియేషన్స్ ఏ విధంగా, అంటే మనం ఎలా ఇస్తున్నాం, వేరే వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, మనం ఇచ్చేదానికి వేరే వాళ్ళు ఇస్తున్నటువంటి తేడాలు ఏంటి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకి వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెబుతున్నాడు. తర్వాత టు ఎగ్జామైన్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్. సో అదేవిధంగా ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ యొక్క కాంపిటేటివ్నెస్ ఏ విధంగా ఉంది, అతను ఏ విధంగా పనిచేస్తున్నాడు, అతని యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంది, అతను మనకి ఎంతమేరకు ఉపయోగపడగలుగుతాడు. సో ఇవన్నీ కూడా మనం ఈ ఎగ్జామిన్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ ఎంట్రీ లెవెల్లో. సో తర్వాత నెక్స్ట్ వన్, టు ఎస్టాబ్లిష్ హైరింగ్ రేట్స్ ఫేవరబుల్ టు ద కమ్యూనిటీ. సో తర్వాత మనం ఈ హైరింగ్ రేట్స్, అంటే మనం ఎంప్లాయీని మనం హైర్ చేసుకున్న తర్వాత అతనికి ఎంత పే చేస్తాం అనే దాన్ని మనం అమౌంట్ అతనికి పే చేయాలి కాబట్టి అది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, అది ఫిక్స్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫేవరబుల్ టు ద కమ్యూనిటీ, అంటే అది పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆ అమౌంట్, మనం ఫిక్స్ చేసిన అమౌంట్ అనేది
రేట్స్ అనేవి సజెస్టబుల్గా ఉండాలి, అంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని బయట వాళ్ళతో కంపారిజన్ చేసి మనం ఇంకా తక్కువ ఇద్దామని అనుకుంటే కుదరదు. సో మినిమం అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిందే. అడిషనల్ గురించి పెద్దగా అందరూ ఆలోచించకపోయినా మినిమం వాట్ అమౌంట్ ఆఫ్ ది గెట్ అనేది చాలా వరకు ఆలోచిస్తారు. సో గవర్నమెంట్ మనకు క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసింది లేబర్ యాక్ట్లో. సో స్కిల్డ్ లేబర్కి అయితే పవర్ ఎంత ఇవ్వాలి, అన్స్కిల్డ్ లేబర్ అయితే ఎంత ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంటాయి. జస్ట్ యూ కలెక్ట్ దట్ డేటా అండ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వేజ్ రేట్స్. సో ఇదనమాట ఇక్కడ. సో తర్వాత టు కీప్ ఎవరెస్ట్ వేజ్ అండ్ శాలరీ రేట్స్ విత్ ప్రొడక్షన్ కాస్ట్. సో మనం ఈ వేజెస్ అండ్ శాలరీ రేట్స్ అనే వాటి మనం దేనితో కంపారిజన్ చేసుకోవాలంటే ప్రొడక్షన్ కార్డ్ తోటి ప్రొడక్షన్ కాస్ట్ తోటి కంపారిజన్ చేసుకోవాలి. ప్రొడక్షన్ కాస్ట్ అనుగుణంగా మనం వేజెస్ అండ్ శాలరీస్ అనేది మనం ఇస్తూ ఉండాలి. దానికి మించి చేస్తూ వెళ్తే దానివల్ల కొన్నాళ్ళకి మనకి ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టు మినిమైజ్ లేబర్ టర్న్ ఓవర్ డ్యూ టు పే డిస్పారిటీ. సో అంటే పేమెంట్స్లో ఒకళ్ళకి ఎక్కువ ఇవ్వటం వాళ్ళకి తక్కువ ఇవ్వటం వల్ల ఎంప్లాయీస్ కనుక వెళ్ళిపోతూ ఉంటే, టర్న్ ఓవర్ అంటే బయటకు వెళ్ళిపోతూ ఉంటే కనుక, సో దాన్ని మనం మినిమైజ్ చేయాలి. సో కాబట్టి ఒకే లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈక్వల్గా మనం చూడటం అనేది చేయాల్సి ఉంటుంది, ఈక్వల్గా చూడాలి. సో కాబట్టి టు మినిమైజ్ లేబర్ టర్న్ ఓవర్ డ్యూ టు పే డిస్పారిటీ అంటే పేమెంట్స్లో ఒకళ్ళకి ఎక్కువ వాళ్ళు తక్కువ అనే దాని వల్ల ఫీలింగ్స్ వల్ల ఎంప్లాయీ అనేవాళ్ళు వెళ్ళిపోకుండా చూడాలి. అలాంటివి ఏదైనా ఉంటే కనుక మనం మినిమైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత టు ఇంక్రీజ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అండ్ మోరల్. దీంతో పాటుగా వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ మనకి ఇంకో దానికి కూడా ఉపయోగపడుతుంది. టు ఇంక్రీజ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అండ్ మోరల్, సో ఇది ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ మోరల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే అతనికి రావాల్సిన ప్రతిదీ కూడా వచ్చేస్తుంది కాబట్టి అకార్డింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్. సో ఈజ్ వెరీ సాటిస్ఫైడ్. సో దానివల్ల అతను ఇంకా బాగా పనిచేయగలుగుతాడు, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాడు. కంపెనీ పట్ల అతనికి ఒక గ్రాట్యూడ్ అనేది ఉంటుంది. తర్వాత టు లెర్న్ అబౌట్ ద ట్రెండ్ ఆఫ్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఇన్ ద మార్కెట్. అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, మార్కెట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి కూడా, ట్రెండ్ ఎలా ఉందనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టు రిజాల్వ్ ఎగ్జిస్టింగ్ లేబర్ ప్రాబ్లమ్స్ కన్సర్నింగ్ కాంపెన్సేషన్. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఏదో మనకి లేబర్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, సో ఆ లేబర్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి దానికి ఏదైనా కాంపెన్సేట్ చేయాల్సి ఉంటే కనుక కాంపెన్సేట్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తే సో మనకి ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్. సో ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం మేజర్గా ఎందుకు ఫోకస్ చేయాలి అని అంటే, సో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్గా పనిచేయాలి అని అంటే అతనికి మనం పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలి. సో పనికి తగిన వేతనాన్ని ఇవ్వాలి అని అంటే మనకి దాని మీద ఒక అవగాహన ఉండాలి. దాని పరంగా ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని టెక్నిక్స్ మనకి నేర్పడం జరుగుతుంది. సో ఆ టెక్నిక్స్ని ఉపయోగించుకుని మనం ఈ వేజెస్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ కనుక మనం ఎఫెక్టివ్గా చేయగలిగితే, సో దానివల్ల ఆర్గనైజేషన్కి బెనిఫిట్ అవుతుంది, దాంతోపాటుగా ఎంప్లాయీకి కూడా తనకు రావాల్సిన అమౌంట్ తనకు వచ్చేస్తుంది. సో హీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో ఎప్పుడైతే ఎంప్లాయీ సాటిస్ఫాక్టరీగా ఉంటాడో అల్టిమేట్గా అతను కష్టపడి పనిచేస్తాడు, అదేవిధంగా ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా బాగా పనిచేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తాడు. సో దాని తర్వాత ఇంకా మనం కంపెనీకి ఏదన్నా బెనిఫిట్ చేసే ఆలోచనలు కూడా రన్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ విధంగా పనికి తగ్గ వేతనాన్ని మనం ఎప్పుడు కూడా ఇవ్వాలి. శ్రమదోపిడీ ఉండకూడదు, దీన్ని మనం శ్రమదోపిడీ అంటాం. అంటే తక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ అమౌంట్ ఇచ్చి అదే శాలరీస్ ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవాలనుకుంటారు. సో దట్స్ నాట్ ఏ రైట్ థింగ్. సో అకార్డింగ్ టు ద వర్క్ లోడ్ దెన్ యూ హ్యావ్ టు పే ద రెమ్యునరేషన్ టు ద ఎంప్లాయీ. అప్పుడు మాత్రమే అతను సంతృప్తికరంగా ఉంటాడు, అతను అందరితో పాటు కలిసి పని చేయగలుగుతాడు, యాక్టివ్గా ఉంటాడు. సో ఫైనల్గా కంపెనీకి అది బెనిఫిట్ అవుతుంది. సో ఎక్కడైతే సాటిస్ఫాక్షన్తో ఉన్న ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారో ఆర్గనైజేషన్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్, గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్ కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే మోర్ సాటిస్ఫైడ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. అర్థమైందా? ఖచ్చితంగా ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే ఎంప్లాయీ అనేవాళ్ళు 100% సాటిస్ఫాక్షన్తో ఉండాలి. ఓకేనా? సో దట్స్ ఇట్.